వికీపీడియా ది ఫ్రీ ఎన్సైక్లోపీడియా ఇంటర్నెట్లో సెర్చ్ చేసే 99% పీపుల్కి దీని గురించి తెలిసి ఉంటుంది. కాదు, ఖచ్చితంగా తెలియాలి. ఇన్ఫర్మేషన్ను అందించడంలో ఇంటర్నెట్లో చాలా వెబ్సైట్స్ ఉన్నప్పటికీ దీనిలాగా 90% యాక్యురేట్గా ఉండవు. దాదాపు టాప్లో ఉన్న అన్ని వెబ్సైట్స్ అనేవి యాడ్స్ ద్వారా నెలకు $5,000 అంటే ₹3,50,000 సంపాదిస్తాయి. కానీ వికీపీడియా మాత్రం $1 కూడా సంపాదించదు. ఇది ఫుల్లీ ఫ్రీ వెబ్సైట్. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అందించడం వీరి ఉద్దేశం. చిన్న చిన్న వస్తువుల హిస్టరీ దగ్గర నుంచి పెద్ద పెద్ద వారి బయోగ్రఫీ వరకు ఆర్టికల్స్ మరియు అడిషనల్ లింక్స్ రూపంలో ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇంత యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఎవరు పెడతారు? అస్సలు దీన్ని ఎవరు స్థాపించారు? ₹1 కూడా లాభం లేకుండా దీన్ని ఎలా నడుపుతున్నారు? దీని హిస్టరీ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వికీపీడియా రాకముందు ఇంటర్నెట్లో ఎన్నో ఎన్సైక్లోపీడియాస్ ఉన్నప్పటికీ అవేవి అంత విజయాన్ని రాబట్టలేకపోయాయి. వికీపీడియా అనేది మొట్టమొదటిగా ఆన్లైన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎన్సైక్లోపీడియా అయినటువంటి న్యూపీడియా నుంచి వికీపీడియాగా మారింది. ఈ న్యూపీడియాను నడిపిస్తుంది బోమిస్ అనే వెబ్ కంపెనీ. ఈ న్యూపీడియాను 9 మార్చి 2000లో స్థాపించారు. జిమ్మీ వేల్స్ మరియు ల్యారీ సాంగర్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ న్యూపీడియాకు CEOస్గా ఉన్నారు. సామాజికంగా ఎన్సైక్లోపీడియాలో ఏవైనా తప్పులు కానీ మార్పులను సవరించాల్సి వస్తే వేల్స్ దీనికి ప్రధాన పాత్ర పోషిస్తాడు. ఈ సవరించిన ఇన్ఫర్మేషన్ను ప్రజలకు రీచ్ అయ్యేలాగున వికీని ముందుకు నడిపిస్తున్న ఘనత సాంగర్ది. సాధారణంగా ఏ వెబ్సైట్నైనా స్థాపించాలంటే దానికి సంబంధించి డొమైన్ నేమ్స్ ఉంటాయి. అలాగే ఈ వికీపీడియాకు సంబంధించి wikipedia.com మరియు wikipedia.org అనే డొమైన్స్ను వేల్స్ మరియు సాంగర్ ఇద్దరు 2001 జనవరి 12న రిజిస్టర్ చేయించారు. తర్వాత దీనికి న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనే పాలసీని పెట్టారు. అంటే ఈ వెబ్సైట్ నుంచి ఏ లాభం లేదా ఫేమ్ కోసం పనిచేయకూడదు. నాలెడ్జ్ని ప్యూర్గా అందించటం వీరి ఉద్దేశం. కానీ నిజంగా బోమిస్ ఓనర్ దాని మీద లాభం కోసం వికీపీడియా ప్రాజెక్ట్ను ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఇది న్యూపీడియా నుంచి పూర్తిగా వేరుపడి ఇండిపెండెంట్గా రన్ చేయబడుతుంది. కానీ ఈలోపే సాంగర్ న్యూపీడియాలోని మెయిలింగ్ లిస్ట్ మరియు దాని ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వికీపీడియాలో పొందుపరిచాడు. మొదట్లో వికీపీడియా మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ట్రూత్ సరిగ్గా లేదు, సగం నిజం సగం అబద్ధం చెబుతున్నారని మరియు లింగ వివక్షతతో స్త్రీలను తక్కువ చేస్తున్నారని చాలా ఆరోపణలు వచ్చాయి. దీని కారణంగా ఆర్టికల్స్ని ఎడిట్ చేసే ఎడిటర్స్ లేదా రచయితలు అనేవాళ్ళు ఎక్కువ మంది మగవాళ్ళు ఉండటంతో ఇలా జెండర్ బయాస్ చూపించారు. దీన్ని సరిచేయాలని థాన్ అనే ఎడిటర్ ఫీమేల్ ఎడిటర్స్ను ఎంకరేజ్ చేస్తూ మరియు ఉమెన్స్కు సంబంధించిన టాపిక్స్ని పెంచుతూ వారికి సహాయపడ్డాడు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇంత యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ను ఎవరు పెడతారు? దీనికి వికీపీడియా సంస్థ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరియు ఎడిటర్స్ను తీసుకుంది. వికీ బేస్డ్ ఎడిటింగ్ సిస్టమ్ ద్వారా ఎక్స్పర్ట్స్ పాపులర్ ట్రెండింగ్ టాపిక్స్ను తీసుకుని వాటి నిజాలు చర్చిస్తూ ఎడిటర్స్ ఇన్ఫర్మేషన్ను తమదైన శైలిలో రచించి ఆర్టికల్స్ ద్వారా ఈ వికీపీడియాలో పోస్ట్ చేస్తారు. ఇక్కడ పనిచేసే ఎడిటర్స్ ఫ్రీ వాలంటీర్స్, అంటే ఫ్రీగా వర్క్ చేసేవారు. వాళ్ళే కాదు, మనం కూడా దీనిలో వర్క్ చేయవచ్చు. సరే, ఏదైనా సంస్థను నడిపించాలంటే ఎంతో కొంత డబ్బు ఉండాలి కదా. ఫ్రీగా ఇంటర్నెట్ కనెక్షన్ రైట్స్ అనేవి రావు. కాబట్టి వీరు వికీపీడియా ఫౌండేషన్ ద్వారా కొంతమంది ఈ ఫౌండేషన్కు చేసిన డొనేషన్ల ద్వారా వికీపీడియాను నడిపిస్తున్నారు. కేవలం సింగిల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మొదలయ్యి సుమారుగా 309 భాషల్లో అభివృద్ధి చెందింది. అభివృద్ధి అంటే సంపాదన గుర్తొస్తుంది, కానీ ఈ వెబ్సైట్ మాత్రం ప్యూర్ నాలెడ్జ్ ఇవ్వటం అని నిరూపించింది. ఇప్పుడు దీనిలో సుమారుగా 6,12,000 ఆర్టికల్స్ ఉన్నాయి. 2014లో వికీపీడియాకు 18 బిలియన్ల పేజ్ వ్యూస్ ఉన్నాయి. 2020 నాటికి 41 బిలియన్స్ వచ్చాయి మరియు నెలకు 500 మిలియన్ల మంది కొత్తగా ఈ పేజ్ను విజిట్ చేస్తుంటారు. ఈ లెక్కన సంవత్సరానికి కోటికి పైగా సంపాదించవచ్చు. పూర్వం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకుంటే ప్రాచీన పుస్తకాలు, డాక్యుమెంట్స్ లేదా పెద్ద పెద్ద గ్రంథాలయాలకు పోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ వికీపీడియా ద్వారా చాలామంది ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ అనేది 1.3 ర్యాంకింగ్లో ఉంది. డొనాల్డ్ ట్రంప్కు సంబంధించిన వెబ్సైట్ అనేది 2nd ప్లేస్లో ఉంది. ఇండియాకు సంబంధించిన వెబ్సైట్స్ అనేవి 4th ప్లేస్, మైకేల్ జాక్సన్కి సంబంధించిన వెబ్సైట్స్ అనేవి 6th ప్లేస్ మరియు సెక్స్కు సంబంధించిన వెబ్సైట్ అనేవి 13వ స్థానంలో ఉన్నాయి. ఏది ఏమైనా నేర్చుకోవాలి అనుకునే వారికి వికీపీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది. యూట్యూబ్లో కొన్ని మిలియన్స్ మందిని సబ్స్క్రైబర్స్గా చేసుకున్న యూట్యూబర్స్కి ఇన్ఫర్మేషన్ని అందించే ప్లాట్ఫామ్ వికీపీడియా అని చెప్పొచ్చు. ఒక్క వికీపీడియాతో స్టార్ట్ అయ్యి వికీపీడియా కామన్స్, విక్షనరీ, వికీ న్యూస్, వికీవర్సిటీ, మీడియా వికీ, వికీ స్పెషీస్, వికీ వోయేజ్, వికీ బుక్స్, వికీ డేటా, వికీ క్యూట్, వికీ సోర్స్, మెటా వికీ ఇలా 12 రకాల ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ను అందిస్తుంది. 2017లో ఫేస్బుక్ కంపెనీ ఈ వికీపీడియాకు సంబంధించిన లింకులు ఫేస్బుక్లో ఇవ్వడం ద్వారా ఫేస్బుక్లో న్యూస్, ఇతర పేజ్లోని ఇన్ఫర్మేషన్ను చదివే రీడర్స్ వికీపీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్తో పోల్చుకుంటే చాలా వరకు ఫేక్ న్యూస్ ఉన్నట్టు గుర్తించారు. అంతెందుకు, ఇప్పుడు ఈ వికీపీడియా గురించి మీకు చెప్పటానికి నేను ఇన్ఫర్మేషన్ను వికీపీడియాలోనే సేకరించి చెప్తున్నాను. ఒక రకంగా చెప్పాలంటే యూట్యూబ్ క్రియేటర్స్కి ఇది ఒక సహాయం లాంటిది. దాన్ని సెర్చ్ చేసి మంచిగా వీడియోస్ ప్రొడ్యూస్ చేయటమే వారి ప్రత్యేకత. కాబట్టి మీలో ఎవరైనా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ను కావాలనుకుంటే వికీపీడియా వెబ్సైట్ను విజిట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.